విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు జన్మదిన వేడుకలను జీవీఎంసీ 60వ వార్డులో టీడీపీ నాయకులు పెత్తకం శెట్టి శ్యామ్ సుధాకర్ టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గణబాబు జన్మదినం సందర్భంగా వేద పండితులకు అర్చకులకు నిత్యవసర వస్తువులను శ్యామ్ సుధాకర్ పంపిణీ చేశారు. వేద పండితులు గణబాబుకు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Happy birthday to you, Ganapabu. Happy birthday to you, Ganapabu sir. Chadama, dalo je chadama. Rende, rende, rende. Rende, rende, rende. 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 రాజద్వారి రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తరస్తు ఇచ్చారు. అలాగే నెల 15 రోజుల నుంచి చాలా కష్టకాలంతో బ్రాహ్మణులందరూ కూడా నానా బాధలు పడుతున్నారు. వాళ్ళకి ఏ కార్యక్రమం లేక గృహప్రవేశాలు కానీ పెళ్లిళ్ళు కానీ ఏదైనా శుభకార్యాలు ఏవి కూడా జరగకుండా నానా భావాలతో ఉంటున్నారు. ఈరోజు చాలా మాకు ఆనందం అనిపించింది. గణబాబు గారు పుట్టినరోజు ఆయన రాలేకపోయారు. అలాగే గోపాలపట్నం దగ్గర ఇష్యూ జరిగిందట, అది చూసాం. మేము కూడా చాలా విచారిస్తున్నాం. అయ్యే ఈ కష్టకాలంలో ఇలా జరిగిందని మేము కూడా చాలా బాధపడుతున్నాం. దాని మీద ఆయన రాలేకపోయారు. ఆయన రాలేకపోయినా ఆయన లోటు మన వాళ్ళ తమ్ముడు గారు అయినటువంటి సుధాకర్ గారు వచ్చారు. వచ్చి వాళ్ళ చేతుల మీదుగా సుమారు 30 కుటుంబాలకి మాకు స్వయం పాకం ఇచ్చి చాలా తృప్తిపరిచారు. వారికి వారి కుటుంబానికి రాబోయే రోజులు మంచి జరిగి ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు అన్ని గారైనటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గణబాబు గారిది జన్మదిన రోజుగా ఈరోజు ఆయనకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు 60వ వార్డులో ఆయన తరపున కేక్ కటింగ్ అనేది ఇక్కడ జరగడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కరోనా ప్రభావం వల్ల సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈరోజు కేక్ కటింగ్ పెట్టడం జరిగింది. అలాగే బ్రాహ్మణ అర్చకులు అందరికీ కూడా 60వ వార్డులో ఉన్న అర్చకులందరికీ కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులు బియ్యం కందిపప్పు గోధుమ పిండి గోధుమ నూక చింతపండు పంచదార ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా ఒక కిట్గా తయారు చేసి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఈ వేడుకల్లోకి రాలేకపోయినందుకు మాకు బాధాకరంగా ఉన్నా ఈరోజు ఆయన లేకపోయినా సరే ఈరోజు అందరం కూడా 60వ వార్డు టీడీపీ కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ కలిసి ఈ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈరోజు ఎందుకంటే గోపాలపట్నంలో ఎల్జీ పాల్మస్ కంపెనీ దగ్గర గ్యాస్ లీకేజ్ అవ్వడం వల్ల ఈరోజు ఆయన పుట్టినరోజని కూడా చూడకుండా జనాల కోసమని ప్రజల కోసమని ఈరోజు అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఆ రోజు ఈరోజు ధర్నాలో ఉండి ఆ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని షిఫ్ట్ చేయాలనే దాంతో అలాగే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హెల్త్ కార్డు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ ధర్నాలో ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన రాలేకపోయినా సరే మా అందరం కూడా ఆయనకి ఆశీర్వచనంతో ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది.